ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి కోసం, అభివృద్ధి కోసం చాలా కష్టపడతారు, నామమాత్రం ఫలితాలు సాధిస్తారు. వివాహ శుభకార్యాలకు సంబంధించిన చర్చలు సానుకూల పడతాయి. కొన్ని తేదీని ఫిబ్రవరిలో నిర్ణయించుకుంటారు. ఆర్థికంగా భారం ఎక్కువైనా మంచి సంబంధం కావడంతో ఒప్పుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి మీరు కూడా డబ్బులు కొంత ఎక్కువ ఖర్చు పెట్టడానికి సానుకూలంగానే ఉంటారు. మనం ఏం చేసినా వాళ్ళ కోసమే కదా, మళ్ళీ మనం వేరే సంబంధం తెస్తే అది బాగాలేదని, మంచి సంబంధం నువ్వు జడగొట్టావని ఇవన్నీ నా నెత్తినేస్తారు. ఎందుకు దానికంటే డబ్బులు పోయినా పర్వాలేదు, తర్వాత సంపాదించుకోవచ్చు అనే ధోరణిలో నిర్వికారమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ మీకు అడుగుడుగునా సహాయం చేసే వ్యక్తులు కార్యాలయంలోనూ, మీ వ్యక్తిగత విషయాల్లోనూ, కుటుంబ విషయాల్లోనూ మీరు అడిగిన మేరకు, వాళ్ళకు సహకరించిన మేరకు సహాయం చేస్తారు. ఇతరులకు చేసినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో గతంలో, అవి ఇప్పుడు కొంతవరకు ఉపయోగపడతాయి. గతంలో చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది ఇప్పుడు ఉపయోగపడుతుందని చెప్పని సంతోషపడతారు. ఈ రాశిలో జన్మించిన వారు త్రిశూలతోటి ధూపం వేయటం చెప్పదగిన సూచన. త్రిశూల్ శక్తివంతమైంది, త్రిశూల్ గొప్ప తిరస్కరణి. అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ధరించండి, సర్వారిష్టాలు పోతాయి. ఎందుకు అంటారేమో, యజ్ఞ భస్మాన్ని ధరిస్తే ఆ రోజు మీరు యజ్ఞం చేసిన ఫలితం సంప్రాప్తిస్తుంది. దానికి ఉన్న ప్రత్యేకత అది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు పట్టుదలతోటి అనుకున్న విషయాలు సాధిస్తారు. పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు మీ పట్టుదల వల్ల, మీ చర్చల వల్ల సానుకూల పడతాయి. శుభకార్యానికి తేదీలు కూడా నిర్ణయించుకుంటారు. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. ఈ రాశులు జన్మించినటువంటి స్త్రీలు అష్టమూలికా తైలంతో, తెల్లజిల్లేడు ఒత్తులతోటి గణపతి స్వామివారి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.